కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమాన పనికి సమాన వేతనం 1976 సంవత్సరం చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలా చర్యలు చేపట్టి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ పట్టణంలోని టౌన్ హాల్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ మానస, కౌన్సిలర్ అనిత, బండశంకర్లు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ పలు డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, సదరు కాంట్రాక్టర్లు వీరికి ప్రభుత్వ జీవోలను కూడా అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నారని అన్నారు. అందువల్ల సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి అర్హతల ప్రకారం పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుతారి రాములు, ముఖరాం మరుగం, రాజలింగు, దుర్గా ప్రసాద్, బర్ల లక్ష్మణ్, వెంకటేష్, లక్ష్మీనారాయణ, దేవదాసు, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ ఆఫీస్ అందరు ఇక్కడ ఏటీసీ రాష్ట్ర పిలుపు మేరకు 32 జిల్లాల తెలంగాణ రాష్ట్ర మొత్తం అన్ని కలెక్టర్ ముంగటూ ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందట ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దీని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మండిగడుతూ అందరు కార్మికులు రోడ్డు మీద వస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులుగా మీరందరికీ మద్దతు తెలిపినారు. అందుకే బండా శంకర్ గారు మన కాంగ్రెస్ నాయకులు. నిజంగా కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పాచి పనిని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాచి పని పరిశుద్ధ కార్మికులను ఒక వ్యక్తిగా చూడాలి తప్ప ఒక పశువుగా చూడకూడదు అనే ఉద్దేశంతో అది రద్దు చేయాలని చెప్పి రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు మరి మనుషులైనటువంటి మనం కూడా మరి పశువులు చేయనటువంటి పని కూడా మరి మనం చేస్తున్నటువంటి విషయం కూడా దయచేసి గమనించాలి. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏవైతే ఉన్నారో నిజంగా కూడా మోరి తీసి ఆ చెత్తా చెదారా ఉన్నటువంటి అంత గలీజ్గా ఉన్నటువంటి మోరి నీళ్ళు మోరులో దిగుతూ కూడా ఆ చెరువు కట్టలు తీసేసి ప్రభుత్వ జగిత్యాల పట్టణ ప్రధానికానికి ఒక మంచి వాతావరణ కేంద్రం ఇచ్చేటువంటి గొప్ప వారు మనం మున్సిపల్ కార్మికులు చెప్పాలి తప్పదు. అటువంటి వారికి కేసీఆర్ మోడీ తప్పకుండా ఇదే రోడ్డు మీద నిన్ను నడిపించి ఉడికించుకుని కొట్టేటువంటి రోజులు ఎర్ర సైన్యం కలుగుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ఈనాటి రాష్ట్ర
एटीसी पिप मेरे को मरी अन्नी जिला कलेक्टर आफीस मुझे मरी धर्ना कार्यक्रम चपटनी राष्ट्र समिति पिप मेरे को कार्मिक अनेक संवसरा मरी वेटी चाकर कौल उदयान नाग गंटल को लेकर रे निषाल लेट होना मरी गैराजर पड़े परस्थित अंदमनी मरी मुनपल कार्मिक पनी बंद पेटे मरी मनम ईदंगा प्रजल ईदंगा प्रजल मोतम दवाखान पटना मरों दिखेमो स्वच्छ भारत अट्ना एक् स्वच्छ भारत मुनपल सिबंदी तो स्वच्छ भारत वेल को रूपये अट्नाई मरी मुनपल सिबंदी पनचे कहींसम मन ग्रमा मन पटना शुभ्रंटनाई అందుకోసమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వారికి తగిన వేతనాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర నేను ఏఐటిసి మరి సమితి నాయకులుగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా థర్డ్ పార్టీ వివిధ డిపార్ట్మెంట్ లో దాదాపు 31 జిల్లాల ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏఐటిసి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ రోజు ధర్నాలు చేస్తూ నిరసన చేస్తూ ప్రభుత్వానికి వెంటనే వినతి పత్రాలు ఇచ్చి ఆ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మరి కార్మికులు రోజువారీగా పని చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లలో వాళ్ళని జీతం ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించినటువంటి వాళ్ళు ఇంతవరకు దాన్ని అమలు చేయలేరు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరినీ సమాన పని వేతనం ఇవ్వకుండా పర్మనెంట్ చేయకుండా ఇంకా వీళ్ళను నాస్పర చేసి ముందుకు తీసుకుపోతంటే నువ్వు ఇంకా నీకు నీకు పుట్టగతులుండవు ఈ కార్మికుల చేత నీకు చావు దెబ్బ తప్పదు అని చెప్పి కూడా మేము ఏటి సార్ హెచ్చరిస్తా ఉన్నాం కార్మికుల పక్షాన మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సమస్యను పరిష్కరించడం కోసం వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఇది మొదటి కలెక్టర్గా రేపు అసెంబ్లీ అయినా అవసరమైతే ఇంత ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండదని ఏటీసీ వైపున డిమాండ్ చేస్తున్నాం మేము కార్మికులు ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులు చేసే ధర్నాకి కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ కాంట్రాక్ట్ బేసిక్ ఈ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని గత 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ దాన్ని వెనక వేస్తూనే ఉన్నారు వీళ్ళు చేస్తున్న కూలికి పనికి సరైన వేతనము పనికి సరైన వేతనము ఇవ్వాలని ఇయ్యకపోయినచో ఇలాంటి ధర్నాలు ఇలాగే కొనసాగించి వారి యొక్క హక్కులను సాధించుకుంటారని తెలి ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాను संबंधी జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్మికుల సమ్మె చేయడం జరిగింది అంటే మున్సిపల్ కార్మిక అవుట్సోర్స్ సిబ్బంది అందరూ అంటే మున్సిపల్ పనిచేసే వాటర్ సప్లై కానీ కరెంటు వాళ్ళు కానీ శానిటేషన్ వాళ్ళు కానీ అందరు సిబ్బంది అవుట్సోర్స్ ఉన్న వాళ్ళ సిబ్బంది మున్సిపల్ నుంచి కూడా రావడం జరిగింది నిజంగా వీళ్ళు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కార్మికుల ఓట్లతో గెలిచిన కేసీఆర్ గారు ఈరోజు మేనిఫెస్టోలో వారికి ప్రతి ఒక్క అవుట్సోర్స్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి ఈరోజు మేనిఫెస్టోనే మర్చిపోయిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది రెగ్యులరైజ్ చేస్తామని ఇంకా వేరే ఉద్యోగస్తులకు ఎంతో పెంచడం జరిగింది కానీ కార్మికులు అవుట్సోర్సెస్ వారికి మాత్రము ఇప్పటివరకు వారి దృష్టి కూడా సారించడం లేదు నిజంగా మున్సిపల్ సిబ్బంది అంటేనే ప్రొద్దున లేసి నుంచి ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బంది మీద ఆధారపడిన ప్రజలు ఉంటారు ప్రతి పొద్దున లేసిన వాటర్ సప్లై కానీ కరెంటే కానీ శానిటేషన్ అంటే శానిటేషన్ స్వచ్ఛ భారత్ అని పెట్టారు కానీ ప్రతి ఒక్క స్వచ్ఛ భారత్ సక్సెస్ కావడానికి ముఖ్యంగా కార్మికులు ముఖ్య పాత్ర ఉంటుంది ఏది ఏమైనా ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ భారతే కానివ్వండి ఇప్పుడు ఐఎల్సిఎస్ అని ప్రతి ఒక్క ఏ ఒక్క తీసుకొచ్చినా అది కార్మికులకు సంబంధించి వాళ్ళు చేయండి ఏది కూడా సక్సెస్ కాదు అలాగే నిజంగా కార్మికుల దుస్థితి చూసినట్టయితే నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను వాళ్ళ డ్రైన్లలో అంటే కవర్లలో కట్టేసిన డ్రైన్లలో పడేసే దాన్ని తీయడము అలాగే డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను కూడా వేరు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అలాంటి పనులు చేసి వారికి సరైన జీతం లేకుండా అలాగే మున్సిపల్ కార్మికులు అంటేనే చిన్న చూపు చూస్తున్నారు నిజంగా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా రోడ్ల మీద ఏదైనా చనిపోయినా కానీ దాన్ని కూడా తీయాల్సిన బాధ్యత కార్మికులకు మున్సిపల్ కార్మికులకు ఉంటుంది అలాంటి పనులు ఎన్నో చేసిన కార్మికులకు దానికి సరైన వేతనం లేకుండా జీవిస్తున్నారు అలాగే
మన తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణ కావాలని మనం కోరి ఏరి కోరి తీసుకొచ్చుకున్నామో ఆ బంగారు తెలంగాణలో ఈ రోజు వీరికి మున్సిపల్ కార్మికులకు 8300 జీతం ఉంది. ఆ 8300 కూడా నెల నెలకు రాకుండా ఫ్రీజింగ్ అని పెట్టి మూడు నెలల వరకు ఆపుతున్నారు. అంటే ఒక కార్మికులు తన పుట్టకు వాళ్ళ తిండి ఖర్చులు కూడా మూడు నెలలు ఎవరు ఆగరు. అలాంటిది మూడు నెలల వరకు నాలుగు నెలల వరకు కూడా ఈ ఫ్రీజింగ్ అనేది పెట్టడం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరం నుంచి ఫ్రీజింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. కార్మికులకు కూడా సరైన వేతనాలు ఇవ్వలేని దుస్థితి మన తెలంగాణకు వచ్చింది. ఏదైతే మనం బంగారు తెలంగాణ రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, అలాగే ఈ కార్మికులు కూడా రెగ్యులరైజ్ అయ్యి వాళ్ళు అని సంతోషంగా వీరు కూడా మన తెలంగాణ వచ్చినట్టయితే మన ఉద్యోగాలు మనకు వస్తే మన ఉద్యోగాలు రెగ్యులరైజ్ అని ఆశపడ్డారు. ఇవన్నిటికీ నీరుగార్చారు. మన తెలంగాణను మనం సాధించుకున్నాము, అలాగే మన హక్కుల కోసం ఇప్పుడు పోరాటం చేసి మన హక్కులను మనం నెరవేర్చుకున్నాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అండగా ఉండి మన హక్కులు నెరవేరే వరకు మేము పోరాడతామని మనం చేస్తున్నాం. కార్మికుల సమ్మె, కార్మికులకు రెగ్యులరైజ్ చేయడము, సరైన వేతనం ఇవ్వడంలో కూడా జీవన్రెడ్డి గారు ముందుండి చర్య తీసుకొని ధర్నాలు చేసైనా సరే ఈ జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్దామని, కార్మికులకు అందరికీ జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. ఏ విధంగా పెట్టామంటే మనము గత 2 సంవత్సరాల కింద సమ్మె చేసినటువంటి పరిస్థితిలో వారు ఇచ్చినటువంటి వాగ్దానం, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా సమ్మెలోకి మీరు వెళ్ళొద్దు అని అంటే సమ్మెలోకి వెళ్లకుండా ఆఫ్ చేయడం జరిగింది. వర్కర్లందరినీ ఆఫ్ చేసి మనం అట్లే ఊకుంటే ఈ 2 సంవత్సరాలు నర అయిపోయినా ఆయన అతిగతి లేదు, దీని మీద మాట్లాడడం లేదు, ఏమీ లేదు. మరి దాని ప్రకారంగా మనం మొన్ననే సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఒకటి వచ్చింది. దాని ప్రకారమన్నా మరి ముఖ్యమంత్రి గారు చేస్తారా చేయరా అనేది కూడా మన డిమాండ్ ఉన్నది. ఈరోజు గుట్టిగా మెమోరాండం మనం ఇచ్చిపోతామని అనుకున్నాం, కానీ మెమోరాండం ఇప్పుడేమీ కాదు. అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి తీర్పు కాపీని కూడా మీకు మేము ఎప్పుడో ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా. కానీ ఇప్పుడు కలెక్టరేట్లో పెట్టినాము, రేపు ప్రతి మున్సిపల్లో పెడతాము. ఇప్పుడే కాదు, ఇది అంతం కాదు, ఆరంభమే. ఇప్పుడు అనుకో దానికి త్వరలోనే మేము స్ట్రైక్ వెళ్ళిపోతామని మేము మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా సమాన వేతనం విషయంలో మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి నివేదిస్తాం. ఈరోజే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది.